మరి వీటికి పరిహారాలు కూడా సూచిస్తే మేము మరి తప్పకుండా వీటికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే ఇప్పుడు గురువు బాగాలేనటువంటి వాళ్ళకి నేను మాట్లాడినట్టుగా గురువు ఎవరికైతే మూడవ స్థానము నాలుగవ స్థానము ఐదవ స్థానము ఆరవ స్థానము ఏడవ స్థానము ఎనిమిదవ స్థానంలో పన్నెండవ స్థానంలో గురువు ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఏం అంటే ఒక పదహారు గురువారాల పాటు ఎల్లో కలర్ ఏదైనా మీ వస్త్రంలో మీ డ్రెస్సులో ఎల్లో కలర్ బట్టలు వేసుకునే ప్రయత్నం చేయండి మగవాళ్ళైతే ఎల్లో కలర్ షర్టు ఆడవాళ్ళు అయితే మొత్తం చూడీదార్ ఎల్లో కలరు పదహారు వారాలు వాడండి మీరు అంటే ఒక డ్రెస్సు కొనుక్కోండి ఆ డ్రెస్సు ఎవ్రీ థర్స్డే గురువారం నాడు వేయండి శుక్రవారం నాడు మళ్ళీ పిండుకోండి మళ్ళీ దాన్ని ఇస్త్రీ చేసి పెట్టుకోండి మళ్ళీ వచ్చే గురువారం నాడు మళ్ళీ అదే వేసుకోండి అలా పదహారు వారాల పాటు ఒకటే బట్టలు వేసుకున్న తర్వాత పదహారో వారం కంప్లీట్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పారే వాటర్లో ఓ నదిలో చెరువులో ఎక్కడైనా వదిగర దాన్ని పారవేయండి పదహారు వారాలు కంప్లీట్ అయిన తర్వాత ఇది గురువు గురువు నీచంలో ఉండేటువంటి వారికి మరి శని నీచంలో ఉండేటువంటి వారికి ఏం చేద్దామంటే శని ముఖ్యంగా అది ఏలినాటి శని కావచ్చు అర్ధాష్టమ శని కావచ్చు అష్టమ శని కావచ్చు శని మహర్దశ కావచ్చు సో ఏ రకమైనటువంటి శని పీడ ఉన్నా మీరు ఏం చేయాలా అంటే ప్రతి శనివారం నాడు బ్లూ కలర్ మీరు వేసుకున్నటువంటి షర్టు ఎగ్జాంపుల్ బ్లూ కలర్ బట్టలు వేసుకోండి ప్రతి శనివారం నాడు వేసుకొని ఆ శనివారం నాడు రాత్రి టిఫిన్ చేయ టిఫిన్ మాత్రమే చేయండి అంటే శనివారం నాడు రాత్రి అన్నం తినొద్దు భోజనం చేయొద్దు టిఫిన్ మాత్రమే చేయాలి అట్లా పంతొమ్మిది శనివారాలు చేయండి పంతొమ్మిది శనివారాలు ప్రతి శనివారము బ్లూ కలర్ బట్టలు వేసుకోండి అది బ్లూ నెవీ బ్లూ ఎనీ బ్లూ మొత్తం మీద బ్లూ బ్లాక్ వేయొద్దు బ్లూ వేయాలి ఆ రోజు రాత్రి టిఫిన్ చేయండి అన్నం తినకండి వీలైతే మీ ఇంటి ముందు శనివారం నాడు రాత్రి ఒక కొబ్బరికాయ పడుకునే ముందు ఇన్ అందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఒక కొబ్బరికాయ బయట ఇంటి ముందు కొట్టి లోపలికి వచ్చి కాళ్ళు కడుక్కొని పడుకోండి అంతే ఇది శనికి సంబంధించి గురువు శని అయిపోయిన తర్వాత శుక్రుడు మెయిన్ చాలామందికి శుక్రుడు బాగాలేకపోతే సంతానం ఉండదు భార్యాభర్తల మధ్యన గొడవలు సడన్గా ఉద్యోగం పోవడం సడన్గా ఆర్థిక నష్టం వ్యాపారంలో ఇవన్నీ శుక్రుడికి సంబంధించి సో శుక్రుడు నష్టం మీకు చేస్తూ ఉన్నాడు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం నాడు ఇరవై వారాల పాటు ఇరవై శుక్రవారాల పాటు గోల్డ్ కలర్లో షర్టు గోల్డ్ కలర్ బట్టలు ఉన్నటువంటి ఏవైనా గోల్డ్ కలర్లో ఎల్లో కాదు గోల్డ్ సో గోల్డ్ కలర్లో బట్టలు వేసుకోండి ఇరవై వారాల పాటు వేయండి ఇరవై వారాలు అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి సేమ్ దాన్ని కూడా చెరువులో పడేయండి ఇది శుక్రుడికి సంబంధించి నెక్స్ట్ రాహుకేతు కాలసర్పదోషం అనుకోండి కుజదోషం అనుకోండి ఏదైనా సరే రాహుకేతువులకు సంబంధించి కుజదోషానికి సంబంధించి కాలసర్పదోషానికి సంబంధించి నాగదోషానికి సంబంధించి ఇవన్నీ కూడా దీనికే వస్తాయి సో ఏం చేస్తారంటే మంగళవారం పూట ఏదేని మంగళవారం ఆ ఓహోర ఉంటుంది అంటే కుజహోర రాహుహోర శనిహోర ఏదో ఒక హోరలో ఒక చిన్న వెండితో చేసినటువంటి ఒక నాగుపాము పడక చిన్నది ఎక్కువ బడ్జెట్ కాదు ఒక రెండు వందలో మూడు వందల్లో వస్తుంది అది ఏ వెండి షాప్లో కొనుక్కోండి మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళండి వెళ్ళి ఈ కుడి చేతిలో ఆ వెండి సర్పాన్ని పట్టుకొని మీ తలకాయ చుట్టూ మూడు సార్లు రైటుకు మూడుసార్లు లెఫ్ట్కు తిప్పి కుండీలో వేసేయండి వెనక్కిరి చూడకుండా వచ్చి స్నానం చేసేయండి సో ఇది కుజదోషము కాలసర్పదోషము శుక్రదోషం సంబంధించినటువంటి అంటే శుక్రదోషం అంటే కలత్రదోషానికి సంబంధించినటువంటి రెమెడీ ఈ రెమెడీలు చేసుకోండి ఇది చాలా సామాన్యమైనటువంటి రెమెడీసు ఈ రెమెడీస్ వల్ల సాధ్యమైనంతవరకు వరకు మీకు ఉన్నటువంటి దోషం ఎనభై శాతం తొలగిపోయేటువంటి అవకాశం నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్ శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం హై యోస్ మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైలీ హండ్ యాప్స్ లో కూడా ఉంది అలా ఉండే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు